ఎవరైతే జీవితంలో వారి యొక్క ప్లేస్ వాల్యూను మర్చిపోతారో వాళ్ళకు ఏ వాల్యూ ఉండదు. స్టూడెంట్ పేరు ఇక్కడ ఆస్పిరెంట్స్ ప్రతి దాటి ఆలోచిస్తుంది టైం వేస్ట్. మరి ఐఏఎస్ క్వశ్చన్ ఇది. చెల్లి నగ్నాలు ఉంటారు ఏం చేస్తున్నాడు ఇక్కడ మీ యొక్క ఆలోచన విధానం మీద డిపెండ్ అవుతుంది ఆన్సర్ చేయాలని నేను హక్ చేసుకున్నాను కదా అని చెప్పాడు. అంటే క్వశ్చన్ వినగానే మన యొక్క మైండ్ సెట్ మీద డిపెండ్ ఉంటుంది మన మైండ్ ఎక్కువ మనం కదా జడ్జిమెంట్ మనము ధర్మం ఇచ్చేది నేను కూడా. మీరు కాంపిటీషన్ లో మీ యొక్క ఆస్పిరేట్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇట్లా అవుతుంది ఎలక్షన్స్ అవుతాయి లేకపోతే పంచాయత్ అవుతుంది అదవుతుంది ఇదవుతుంది దాంట్లో ఆస్పిరేట్స్ అంటే ఎక్కువ ఇప్పుడు మొత్తం సెటిల్ అయిపోయారు. జడ్జిమెంట్లు ఎక్కువ ఇస్తున్నారు కష్టం తక్కువ పడుతుంది. మన ప్లేస్ వరకు తగ్గట్టుగా మనం మాట్లాడితే అక్కడ పరిహారం ఉండదు. నీ స్థాయి ఏంటో ఆ పరిధి ఏంటో ఆ పరిధి వరకే నువ్వు పనిచేస్తే నీ టైం వేస్ట్ కాదు. అసలు వారికి ఏమైనా తెలుసా లేదా పక్కన డిసిషన్ మీద డిసిషన్ ఇస్తుంటాడా నువ్వు మాత్రం వచ్చింది జాగ్రత్త కదా ఇక్కడికి నువ్వు కాంపిటీటర్ అని మర్చిపోకు. నీతో పాటు వందలాది వేలాది లక్షలాది మంది నీతో కాంపిటీషన్ లో ఉండరు. ఈ సమయాన్ని నువ్వు ఎలా యూజ్ చేసుకోవాలని తెలివిగా నువ్వు ఆలోచిస్తావా లేదా 10 రోజులు 20 రోజులు గట్టి కూర్చుంటే వస్తుందా ఇది. మీరు ఫిలిమ్స్ పాస్ అయి ఉన్నారంటే మీరు గట్టి కాంపిటీషన్ ఇప్పుడు నీ నీ గోల్ నీకు క్లియర్ కట్ గా కనబడుతుంది. నువ్వు ఫిలిమ్స్ పాస్ అయి ఉన్నావు ఇప్పుడు ఈవెంట్స్ ఉంటాయి నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది రెండింటిలో మంచి అంటే ఉద్యోగం వస్తుంది. క్లియర్ కట్ గోల్ ఉన్న తర్వాత నువ్వు ఇంత మంచిగా ట్రాక్ లో ఉన్న తర్వాత నువ్వు నిన్ను నువ్వే అవుట్ చేసుకుంటున్నావు కాంపిటీషన్ నుంచి. ఆస్పిరెంట్ అనే విషయం మర్చిపోయి జడ్జిమెంట్ చేసుకుని కూర్చున్నావు ఇప్పుడు ఉంటుంది గప్పుడు ఉంటుంది నీకెందుగా ఎప్పుడుంటే నీకేది నువ్వు మొత్తం గట్టి దాని పని పనిచేస్తా ఉండు. ఇది కూడా టైం ఎగ్జామ్ అనుకో ఇది కూడా ఆల్రెడీ వాడి కాంపిటీషన్ కదా నీ లైఫ్ నిన్ను ప్రతిరోజు ఎక్కువ ఎగ్జామ్ పెడతా ఉంటుంది. నీకు మన జీవితంలో ఒక పరీక్ష ఎప్పటి వస్తున్నాడు ఏదో ఒకటి ప్రాబ్లం రా మనిషికి ప్రాబ్లం ఇప్పటికి వస్తున్నాడు లైఫ్ లో దాని సొల్యూషన్ ఎట్లా చేసుకోవాలో నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫాల్ట్ ఫైండ్అవుట్ చేసి దాని మీద పనిచేయి అప్పుడు సక్సెస్ అవుతావు లైఫ్ లో. భయం లేనివాడు సెల్ఫిష్ లేని జీవితంలో పైకి రాడు. కానీ ఆ స్వార్థం ఎక్కడ ఉండాలంటే ఒక్కడికి ఇబ్బంది కాకుండా సరిపోతుంది. ఫ్రెండ్స్ ఒక మంచి వీడియో మిమ్మల్ని క్విట్టర్ నుంచి ఫైటర్లా విన్నర్లా తయారు చేస్తుంది. కొంచెం పేషెన్స్తో చివరి వరకు చూడండి. ఒకవేళ చూసిన తర్వాత మీకు టైం వేస్ట్ అయిందని అనిపిస్తే మీరు డైరెక్ట్గా అన్సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. కానీ ప్లీజ్ చివరి వరకు చూడండి. ఒక సంఖ్య తీసుకుంటే ఈ సంఖ్యకి ఫేస్ వాల్యూ అంటే చూడగానే కనబడుతుంది 5 అనగా ఇప్పుడు దీని ముందు ఒకటి పెట్టినానుకో దీని ప్లేస్ వాల్యూ మా దీని ప్లేస్ వాల్యూ మార్కెట్ ప్లేస్ వాల్యూ కూడా దీని దగ్గర ఉంటుంది. దీన్ని ఇక్కడ పెట్టినానుకో అది దీని ప్లేస్ వాల్యూ మారుతుంది. ఇక్కడ ఇక్కడ సున్నా పెట్టినానుకో ప్లేస్ వాల్యూ మారుతుంది ప్లేస్ వాల్యూ మారుతుంది. అర్థమవుతుందా? యూనిట్స్ లో ఉంటే కనుక దాని ప్లేస్ వాల్యూ ఒకటి ఉంటుంది. టెన్స్ లో ఉంటే ఒకటి ఉంటుంది. ఇటుంటే దీని ప్లేస్ వాల్యూ టెన్స్ కి వచ్చింది. ఇటుంటే యూనిట్స్ కి వచ్చింది. ఒకవేళ ఇంకా ముందు 1000s, 10 lakhs, crores పోతా ఉంటుంది. అనగా కాన్సెప్ట్ తెలుసా? మనిషికి కూడా అది ఉంటుంది. మనిషికి కూడా ఫేస్ వాల్యూ ఉంటుంది, ప్లేస్ వాల్యూ ఉంటుంది. ఎవరైతే జీవితంలో వారి యొక్క ప్లేస్ వాల్యూను మర్చిపోతారో లేదా ప్లేస్ వాల్యూని తెలుసుకొని పనిచేయరు మీ యొక్క ప్లేస్ వాల్యూకి తగ్గట్టుగా మీరు యాక్ట్ చేయరు వాళ్ళకు ఏ వాల్యూ ఉండదు. అటు ఫేస్ వాల్యూ ఉండదు, ప్లేస్ వాల్యూ ఉండదు. ఎట్లా సార్ మనిషికి ఎట్లా ఉంటుంది సార్ ప్లేస్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఉంటాం. ఇంట్లో ఉంటే మనకు మన మెయిన్ మన పేరెంట్స్ ఉంటారు మనతో పాటు. నీ పేరు అదే కానీ నీ ఇంట్లో నీ యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి? నువ్వు కొడుకు ఇవ్వాలి అనగా కొడుకు పేరెంట్స్ ముందు ఎట్లా బిహేవ్ చేయాలో అట్లా బిహేవ్ చేయాలి.
అనగా నువ్వే ఫాదర్ లెక్క, నువ్వే వాళ్ళ పేరెంట్ లెక్క, నువ్వు మీద మీద మాటలు మాట్లాడితే నీకు వాల్యూ ఉంటుందా? పక్కన చూసినప్పుడు ఏమంటున్నాడు? అరే తల్లిదండ్రుల ముందు వీడు మర్యాద లేకుండా బిహేవ్ చేస్తున్నాడు, తల్లిదండ్రుల ముందు మాట్లాడే పెద్ద తెలియదు ఇంకా అనుకుంటాడు. అనగా అదే మీ మ్యారేజ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు భర్తవి, భార్యతో ఎలా బిహేవ్ చేయాలో అక్కడ నీ ప్లేస్ వేరు మారుతుంది, నీ ఫ్రెండ్ పక్కకు ఉండడు. నేనైనా నువ్వైనా ఎంత మంది దారిపారి అయినా సరే ఫ్రెండ్తో ఫ్రెండ్గా ఉన్నప్పుడు నీకు ప్లేస్ వేరు ఏంటి? యువర్ ఫ్రెండ్. నువ్వు ప్రతి ఒక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవచ్చు, నీ గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మాట్లాడుకోవచ్చు. అందరూ అనగా ప్రతి ఒక్కరికి గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, బ్యాడ్ నాకు ఉంటాయి, నీ అందరికీ ఉంటాయి. అనగా వచ్చి చేసుకుంటాం. సేమ్ అదేవిధంగా ఇక్కడికి వస్తే మీరు ఏంటి? ఇక్కడ స్టూడెంట్ మీరు ఇక్కడ. అదేవిధంగా కాంపిటీషన్ తీసుకుంటే కాంపిటీషన్లో మీరు ఏంటిది? యువర్ అన్ ఆస్పిరెంట్. అనగా ఒక అభ్యర్థి, అభ్యర్థి ఎంతవరకు నీ పరిధియో పరిధిని దాటి ఆలోచిస్తుంది టైం వేస్ట్, నీకు అవసరం లేని విషయాలు. క్లాస్ రూమ్లో నువ్వు ఒక విద్యార్థి, ఏంటి నీ పని ఒకటే ఒకటి. కొన్ని రకాలైతే ఇంకా రకరకాల బయట మీరు ఎన్డీఏలో లేకపోతే ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్లో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి ఐఏఎస్ క్వశ్చన్, ఇది ఐఏఎస్ క్వశ్చన్ ఏంటంటే నీ ముందు నీ చెల్లి నగ్నంగా ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు అడిగాడు. మీ యొక్క ఆలోచన ఇక్కడ మీ యొక్క ఆలోచన విధానం మీద డిపెండ్ అవుతుంది ఆన్సర్ చేయాలని. చిన్నగా మంచి స్మైల్ ఇచ్చి నేను హక్ చేసుకుంటా కదా అని చెప్పాడు. ఎందుకంటే నా చెల్లి నగ్నంగా నా ముందు వచ్చేంత ఏజ్లో ఉందంటే ఒక చిన్న పిల్లలు ఉండేది అప్పుడు, అంతనే కదా. పెద్దగైన తర్వాత మాత్రం ఏజ్లో చిన్న తర్వాత నగ్నంగా రావాలి ఆ చెల్లెలు. నన్ను ప్రతి ఒక్కరూ అక్క చెల్లెలు అన్నత ముందు అందరూ నీడుగా వాళ్ళ ముందు పోతారు. ఎప్పుడు చిన్నప్పుడు పోతారు ఆడుకుంటాం, చిన్నప్పుడు ఇది తిన్నప్పుడు అందరూ తెలుసు. అయితే ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఆమె నా ముందుకి నీడుగా వస్తుంది కాబట్టి నువ్వు ఆడుకోవడానికి అభ్యసుకోవడమో ఏదో చేస్తా అని ఆన్సర్ ఇచ్చింది. అంటే క్వశ్చన్ వినగానే మన యొక్క మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన మైండ్ ఎక్కువ. దేని కూడా జడ్జిమెంట్ మనము ధర్మం ఇచ్చేది దేని కూడా. మీరు కాంపిటీషన్లో మీరు ఒక ఆస్పిరేట్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. మీరు ఇది ఇప్పుడు ఉండదు, అది అప్పుడు ఉంటుంది, అది అక్కడ ఉంటుంది, ఇది ఇట్లా అవుతుంది, ఎలక్షన్స్ అవుతాయి, లేకపోతే పంచాయతీ అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది. మన దాంట్లో ఆస్పిరెంట్స్ కంటే ఎక్కువ ఎప్పుడు మొత్తం జడ్జిలు అయిపోయారు, జడ్జిమెంట్లు ఎక్కువ ఇస్తున్నారు, కష్టం తక్కువ పడుతుంది. టెక్నాలజీ చాలా మందికి మంచి చేస్తే చాలా మంది చెడులో చేస్తుంది. మనకు తెలియదు మన ప్లేస్ వాల్యూ ఏదో అని తెలియదు. ఈ ప్లేస్ వాల్యూ ఏదో దాన్ని తగ్గట్టుగా మనం ఉంటే కనుక ఎట్లయితే ఇంట్లో బయట ఫ్రెండ్ దగ్గర అక్కడ మన ప్లేస్ వాల్యూకి తగ్గట్టుగా మనం మాట్లాడితే అక్కడ మర్యాద ఉంటుంది. పర్సనల్ లాంగ్వేజ్ ఫ్రెండ్ దగ్గర రాదా పోరా పడుకుంటాం, పర్సనల్ ఇంటర్ పర్సనల్ లాంగ్వేజ్ మాట్లాడతాం. బయటికి వస్తే అకాడమిక్ లాంగ్వేజ్ మాట్లాడతాం. అకాడమిక్ లాంగ్వేజ్ ముందు ఇంటర్పర్సనల్ లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడేది అకాడమిక్ లాంగ్వేజ్ మీతో. నా ఫ్రెండ్తో పోయిన ఇట్లా మాట్లాడే అనుకో, ఏంద్రా అలా అయింది కనుక ఇలా ఎందుకనగా ఏం మాట్లాడుతున్నారో అవే అనుకోవడం అనగా వాళ్ళ దగ్గర మాట్లాడేది అన్న మాట్లాడతాం. అది ఇంటర్పర్సనల్ లాంగ్వేజ్ ఉంటుంది, మనకి మంచిగా అనిపిస్తుంది మనం మాట్లాడతాం ఉంటే అలా. నేను పోయి అరే అలా కాదు ఇలా ఇలా కాదు అలా అన్నా అంటే ఏదైనా తలగైతే ఖరాబైంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ చేయాల్సింది అక్కడ చేయాలి, ఇక్కడ చేసి ఇక్కడ చేయాలి. రెండింటిని మిక్స్ చేసినా ఇబ్బంది అవుతుంది, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చేసినా వాల్యూ ఉండదు దానికి. సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మీకు దయచేసి మీకు చెప్పి ఒకటే దయచేసి మీకు చెప్పి. సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మీకు దయచేసి మీకు చెప్పి ఒకటే అట్లీస్ట్ నా దగ్గర ఉన్నవాళ్ళు నా మాటలు వినేవాళ్ళని చెప్తున్నాను. తెలుగులో ఏదో చెప్పలేము. మన స్థాయి అంటే మన స్థాయి తెలుసుకుని మనం పనిచేయాలి. ఈ డైలాగ్ అంటే స్థాయి ఉంటే చిన్న స్థాయి అది కాదు. నువ్వు ఏ స్థాయి ఉండవు, నీ స్థాయి ఏంటో పరిధి ఎంతో పరిధి వరకే నువ్వు పని చేస్తే నీకు టైం వేస్ట్ కాదు, నువ్వు సైడ్ ట్రాక్ కావు. ఆస్పిరెంట్ అంటే నేను ఇప్పుడు ఐఏఎస్ క్వశ్చన్ ఎందుకు చెప్పినా అంటే కొన్ని కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, కొన్ని కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి, కేవలం నీ మైండ్ సెట్ తెలుసుకుంటే సరిపోతుంది కదా. నీకు పేషెన్స్ ఉండాలి కదా. ఒక ఇంటర్వ్యూ నేను ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, దాంట్లో మూడు ఫ్లోర్లు ఉంటాయి. ఒక ఫ్లోర్ ఎక్కిన తర్వాత క్వశ్చన్ కూర్చోబడతారు వాళ్ళు, ఇంకో ఫ్లోర్ ఎక్కిన తర్వాత క్వశ్చన్ కూర్చోబడతారు, ఇంకో ఫ్లోర్ ఎక్కిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెడతా ఉంటారు వాళ్ళు. ఒక దగ్గర ఏదో ఒక పేపర్ పక్కకు పెట్టి పడే పెట్టడము, ఇంకో ఫ్లోర్లో లైట్ ఫ్యాన్లు అందరూ లైట్ ఫ్యాన్లు వేసుంటాయి కదా అన్ని. ఇంటర్వ్యూ అనగానే ఏం చేస్తారు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, రమ్మన్న 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 అని చెప్పి.
దాని లాంచ్కి వెళ్ళే వాళ్ళు లైఫ్ లో రేసి బంద్ చేసుకోవడం, ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ బంద్ చేసుకోవడం, లేదా అక్కడ పక్క వాళ్ళతో ఏం మాట్లాడు, దాంట్లో ఇంటర్వ్యూలోనే మళ్ళీ ఆ ఆఫీస్ సంబంధించిన ఉంటాం, ఇంటర్వ్యూలోనే మళ్ళీ ఆ సంబంధించిన ఉంటాం, ఆఫీస్ సంబంధించిన కొంతమంది పెడతారు వాళ్ళని పెట్టి వాళ్ళు అంతా మెంటాలిటీని తెలుసుకోవడానికి, ఈ పేషెంట్స్ లెవెల్స్ తెలుసుకోవడానికి మన అర్థ గంట కింద గంట కింద గంట పైన రెండు రోజులు ఏదైనా వెళ్ళిపోతాం. ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్న విషయం వాళ్ళు ఇంటర్వ్యూ వాళ్ళ ఇంటర్వ్యూ ఇంటర్ కానీ సరిపోతుంది, వాళ్ళ పేషెన్స్ లెవెల్స్ ఎంత ఉంది, ఇరవై పక్కలు మన ఉద్యోగులు నెగిటివ్ చెప్తే ఏ గిరే ఉద్యోగం వేస్ట్ ఉద్యోగం ఇంతకంటే మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి అది ఏదైనా అంటే అసలు వాళ్ళకి ఏమైనా తెలుసా లేదా పక్కన డిసిషన్ ఏదైనా డిసిషన్ తీసుకుంటాడా తెలుసా కూడా చెప్తా అంతగా చాలా ఫ్యూచర్ దీనికి మీకు పని జరుగుతుంది ఇప్పుడు కొత్త మార్కెట్లో మొత్తం బాగా డెవలప్మెంట్ ఉంది తెలిస్తే తెలియదు నానా అట్లనా అయ్యో అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. సో ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్ ఒక దాని ఒక ఉద్యోగం కావాలంటే చేసుకోవడం ప్రైవేట్ సెక్టర్లో అట్లనే అనుకోయి నువ్వు మాత్రం వచ్చింది జాబ్ ఉంటాను కదా ఇక్కడికి నీ పేషెన్స్ లెవెల్స్ కూడా చూస్తున్నావు అనుకో నీ నీ ఆలోచన విధానం ఎక్కడ అనుకో ఐఏఎస్ ఇంటర్వ్యూలే అడిగిన క్వశ్చన్స్ అక్కడికి వస్తాను అనుకోరు అట్లాంటప్పుడు నువ్వు అంత చదువుకున్న మేధావులు వాళ్ళు ఇంటర్వ్యూ ఎంత పెద్ద మేధావు ఆయన అతనికే అట్లాంటి రకరకాల ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఇదే ఇంటర్వ్యూ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ పేషెన్స్ లెవెల్స్ చూస్తున్నావు అనుకోండి నీ స్థాయి ఏంటి ఇక్కడ యువర్ ఆస్పిరెంట్ నువ్వు అభ్యర్థిని నువ్వు కాంపిటీటర్ అని మర్చిపోకు నువ్వు కాంపిటీటర్ నీతో పాటు వందలాది వేలాది లక్షలాది మంది నీతో కాంపిటీషన్లో ఉండరు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ అని అనుకో నువ్వు నిలబడతావా నీ పక్కో నిలబడతావా చూసుకో నువ్వు నీ పక్కోని మాటల్ని బట్టి నీకు ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకొని నువ్వు చనిపోతావా లేకపోతే నేను కాంపిటీషన్లో ఉన్నా వాడిన కాంపిటీటర్ వాడిని అవుట్ చేసి నేను లోపడినా తప్ప నేను అవుట్ కావద్దు అని అనుకుంటావా ఈ సమయాన్ని నేను ఎలా యూజ్ చేసుకోవాలంటే నువ్వు ఆలోచిస్తావా లేకపోతే టైం పాస్ చేసి అది చేసి లాస్ట్ మళ్ళీ తీరు నేను వచ్చిన తర్వాత గట్టి కూర్చొని లేదా 10 రోజులు 20 రోజులు గట్టి కూర్చుంటే వస్తుందా ఇది సమయాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి నేను సమయం దొరుకుతుంది నువ్వు దీన్ని వరంగా తీసుకోవాలి ఒకటే ఒకటి తమ్ముడు ఇక్కడ ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మీరు ఫిలిమ్స్ పాస్ అయి ఉన్నారంటే మీరు గట్టి కాంపిటీషన్ ఇప్పుడు మీకు వచ్చే ఒక ఉద్యోగానికి నీతో పాటు ఒక 30-40 మంది కాంపిటీషన్ ఉన్నారు ఇప్పుడు అనగా ఆ 50 మందిలో నువ్వు ఎంత యాక్టివ్ ఉన్నావనే చూసుకో కుక్క ఎప్పుడు పడితే గట్టి ఉంటాం మనం కుక్క ఎప్పుడు పడకపోతే ఉంటాం ఎందుకంటే అంటే ఇద్దరు అంతకంటే ఇంకా సామర్థ్యం ఉంది కానీ కుక్క ఎంబడి పడ్డది కాబట్టి కరెక్ట్ అనే భయంతో ఉంచుతున్నాడు ముందుకి కుక్క ఎంబడి పడడం కూడా ఉంటుంది టైమింగ్ పెడితే ఉంటున్నా అంటే గంతేశ్వరుడు ఉంటాయి అర్థం ఏ ఎంబడి లేదని అనుకోవద్దు మీ ఎంబడి 50 కుక్కలు ఉన్నాయనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్క కాదు మీ ఎంబడి ఒక 50 మంది ఉన్నారు ఇప్పుడు ఒక కుక్క ఎంబడుతున్నాడు గంత స్పీడు ఉండేటోనివి 50 మంది మీ ఎంబడి ఉంటే ఎంత స్పీడు ఉంటాను ఇంకా ఉండకపోతే ఏమైతే సార్ అంటే నువ్వు ఎంత ఎవరో మమ్మల్ని కదా అంతే ఏం కాదు నీకు కుక్క ఒక కుక్క 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 ముందు ఉరకలేదు కలిసి కరుగుతుంది 4 రోజులు అయిపోతుంది కానీ ఇది మాత్రం జీవితాంతం వెంబడిస్తుంది ఈ నొప్పి ఉద్యోగం రాలేదనుకో లైఫ్ లాంగ్ ఈ నొప్పిని నేను వెంబడిస్తాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి ఇయర్ వరకు నెక్స్ట్ వచ్చే రిక్రూట్మెంట్ వరకు నువ్వు ఎట్లుంటావో నీకే తెలియదు నీ సిచ్యువేషన్ ఎట్లుంటో నీకే తెలియదు అనగా నీ నీ గోల్ నీకు క్లియర్ కట్ కనబడుతుంది నువ్వు ఫిలిమ్స్ పాస్ అయి ఉన్నావు ఇప్పుడు ఈవెంట్స్ ఉంటాయి నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది రెండింటిలో మంచి అంటే ఉద్యోగం వస్తుంది అంతేనా కదా మరి ఇంత క్లియర్ కట్ గోల్ ఉన్న తర్వాత నువ్వు ఇంత మంచిగా ట్రాక్లో ఉన్న తర్వాత నువ్వు నిన్ను నువ్వే అవుట్ చేసుకుంటున్నావు కాంపిటీషన్ నుంచి నువ్వు నీ స్థాయి మర్చిపోయి పరిధి మర్చిపోతున్నావు ప్లేస్ వాల్యూను వాల్యూ చేస్తలేవు నువ్వు ఏ ప్లేస్లో ఎలాంటి చేస్తలేవు ఆస్పిరెంట్ అనే విషయం మర్చిపోయి జడ్జిమెంట్ చేసుకుంటూ కూర్చున్నావు ఇప్పుడు ఉండదు గప్పు ఉండదు నీకెందుగా ఎప్పుడున్నా నీకే నువ్వు మొత్తం గట్టి దాని పని పని చేస్తా ఉన్నావు ఇది కూడా టైప్ ఆఫ్ ఎగ్జామ్ అని అనుకో ఎందుకంటే ఆల్రెడీ ఎవరైనా కాంపిటీషన్ కదా పిఎస్ఎల్పిఆర్ని పెడతాడే ఎగ్జామా నీ లైఫ్ నిన్ను ప్రతిరోజు ఎక్కువ ఎగ్జామ్ పెడతా ఉంటుంది నీకు మన జీవితంలో ఒక పరీక్ష ఎప్పుడు నడుస్తున్నాడు ఏదో ఒకటి నీ మీద డిపెండ్ అవ్వడం ఎట్లాగైనా సాల్వ్ చేసుకోవాలని ప్రాబ్లం రావా మనిషికి ఉద్యోగం పక్కన పెట్టేసేయి నువ్వు నార్మల్గా ఏదో పని చేసుకుని వస్తున్నావు ప్రాబ్లం రావా ప్రాబ్లం ఇప్పటికి వస్తున్నాడు లైఫ్లో
దాని సొల్యూషన్ ఎట్లా చేసుకోవాలో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని సొల్యూషన్ ఫాల్ట్ ఫైండ్ అవుట్ చేసి దాని మీద పనిచేయి, అప్పుడు సక్సెస్ అవుతావు లైఫ్ లో. అట్లా కాదని చెప్పి నువ్వు ఇవన్నీ నీకు అవసరం లేని విషయాలతో టైం వేస్ట్ చేస్తే దానికి ఉపయోగం ఉండదు, వాల్యూలెస్ థింగ్స్ అవన్నీ. ఓకే నాకు మండో చెప్పి క్లియర్ అర్థమవుతుందా? యూఆర్ ఇన్ కాంపిటీషన్, నీ కాంపిటీటర్ నీతో పాటు ఉన్నాడు. ఒక 50 మందిలో నువ్వు కాంపిటీటర్ మినిమం, తక్కువ తక్కువ నీ ఒక్క ఉద్యోగం పెట్టుకున్నా. అట్లా అని చెప్పి ఆ 50 మంది మీద ఉంటారు కదా, నీకు 100,000 మంది కాంపిటీ అన్నట్టు ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా 50 మంది అయితే 1:50 అనుకుంటూ కూడా ఓకే, ఇంకా మీకు 1:30, 35, 40 అట్లా వస్తుంది ఉద్యోగాలు. 25 పోస్టులు ఉన్నాయి, 25 పోస్టులు జిల్లా మొత్తం మీద. ఆ 25 పోస్టులు 2014లో మేము జాబ్ కొట్టినప్పుడు ఎన్ని 10,000 మంది ఉండే కాంపిటీషన్ ఒక్కొక్క పోస్టుకి. 1:10,000 ఇక్కడ, 1:25, 40, 50 ఇక్కడ. సో ఇంత తక్కువ కాంపిటీషన్ కూడా మీరు అవుతారంటే అది మీ మిస్టేక్ తప్ప తక్కువ గ్రేట్నెస్ ఏం కాదు. ఓకేనా? సో ఒకటి ఒకటి నేను ఈవెంట్స్ అయ్యేంత వరకు డేట్ ఎప్పుడు వస్తుంది, డేట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పెడతారు ఎగ్జామ్, డేట్ ఎప్పుడు వస్తుంది, కోర్ట్ కేసు ఏమవుతుంది, అప్పుడే కూడా అవుతుంది, ఎలక్షన్ వచ్చినాయి కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి, ఇవన్నీ నీకు అవసరం లేదు. నీకు కావాల్సింది నీ సబ్జెక్ట్లో ఎంతవరకు ముందుకుపోయి ఉన్నావు, ఎంత రెడీ ఉన్నావు, నీ కాంపిటేటర్స్ ఎంతమంది నువ్వు అవుట్ చేస్తున్నావు, నువ్వు రోజుకి ఒక అవుట్ చేసుకుంటూ రావాలి. అంటే రోజుకి 1,00,000 నువ్వు వస్తూ ఉండాలి, పేషెంట్స్ లెవెల్ పెరుగుతూ ఉండాలి, కాంపిటీషన్ స్పిరిట్ పెరుగుతూ ఉండాలి. మర్చిపోవద్దు ఒక్క క్షణం కూడా, ఇట్లా బ్రేక్ కావద్దు, ఎప్పటికీ భయపడుతూ ఉండాలి. భయం లేనివాడు సెల్ఫిష్ లేనివాడు జీవితంలో పైకి రాడు. సెల్ఫిష్నెస్ కూడా అవసరం లేదు, పొద్దున కూడా చెప్పిన స్వార్థం మనిషికి లేకపోతే ఆ మనిషి జీవితంలో పైకి రాడు. కానీ ఆ స్వార్థం ఎక్కడ ఉండాలంటే పక్కవాడికి ఇబ్బంది పెట్టేంత వరకు స్వార్థం ఉండదు. స్వార్థం ఎక్కడ ఉండాలంటే పక్కవాడికి ఇబ్బంది పెట్టేంత వరకు స్వార్థం ఉండదు. పక్కవాడికి ఇబ్బంది పెట్టకుండా నువ్వు స్వార్థంగా ఉండవు, ఏం పర్లేదు. ఎందుకంటే భూమి మీద ఎవరికి స్వార్థం ఉండదు, మహాత్మా గాంధీకి కూడా స్వార్థం ఉండేది, నా దేశాన్ని స్వాధీనించుకోవాలని స్వార్థం ఉండేది అనగా ప్రతి ఒక్కరు మీ అమ్మాయి స్వార్థం ఉండదు. నా కొడుకు బాగుపడాలని, నా కొడుకు బాగుపడద్దు, తప్పులు కూడా బాగుపడాలి అనుకుంటారా? అందరు తల్లిదండ్రులు అందరు పిల్లలే కదా, అందరు పిల్లలే, పిల్లలకి అందరికి ఇష్టమే. అట్లా చెప్పి నా పిల్లల కంటే ఎక్కువ పక్క పిల్లలు ఇష్టం ఉంటారు ఎవరైనా సరే, ఎంత బయటకు చెప్పినా వాడు మనసులో అట్లా చేస్తారా? ఇప్పుడు చేయరు, అంటే స్వార్థం అది ఉంటుంది, మనిషి లక్షణం అది. కానీ ఆ స్వార్థం వల్ల పక్కన ఇబ్బంది కాకుండా సరిపోతుంది. మరీ మహాత్మా గాంధీ కంటే గొప్ప వ్యక్తి మనం ఎవరైనా కూడా కాలేదు. కాబట్టి మనిషి కూడా లక్షణాలు అందరూ సహజ లక్షణాలు అందరికీ ఉంటాయి. స్వార్థం ఉంటుంది, బాధ ఉంటుంది, భయం ఉంటుంది, కొమ్ము ఉంటుంది, తెగింపు ఉంటుంది, కషిపు అన్నీ ఉంటాయి. కానీ కొన్నింటిని హైలైట్ చేసి కొన్నింటిని క్లోజ్ చేసిన వరకు నువ్వు ఆ ఏ హైలైట్ చేసుకున్నావు దానిలాగానే మారిపోతావు. ఆస్వాదించు జీవితాన్ని, అన్నింటినీ ఆస్వాదించు. కష్టం వచ్చిందా ఫేస్ చేయి, పేషెన్స్ ఎవరు చూపించ టైం వచ్చిందా చూపించు అనగా తెగింపు తెగించు. ఇప్పుడు నువ్వు కాంపిటీషన్లో రేపు తెగింపు ఉంటేనే బయటకు వస్తావు, ఇవన్నీ లేకపోతే పని కాదు. రాకపోతే ఏంటనే భయం ఎక్కువ మనిషికి ఫేస్ ఏంటి, కష్టాలు ఏమొస్తున్నాయి యూజ్ చూడకండి, అవి వస్తాయి. మనిషి అన్న తర్వాత ఖచ్చితంగా వస్తాయి సిచ్యువేషన్స్, రకరకాల సిచ్యువేషన్ వస్తాయి. చిన్న పుట్టిన రోజుల నుంచి సచ్చేంత వరకు ఉంటాయి సిచ్యువేషన్ అన్ని నీకు, దేనిలో పారిపోవద్దు. అడవుందా బాధ్యత నుండి పారిపోతే కనుక జీవితంలో నిలబడలేవు. ఫేస్ చేయాలి, దాని తగ్గట్టుగా మైండ్ సెట్ చేసుకోవాలి. అసలు అట్లా ఉంటేనే మజా వస్తుంది జీవితంలో అనగా. ఏదైనా మనకు ప్రతికూలమైన పరిస్థితులు వస్తూ ఉంటే ఈ సామర్థ్యం బయటకు వస్తుంది. అన్ని నువ్వు అనుకునే పెడతా ఉంటే ఇప్పుడు నేను గొప్ప బాగా వస్తున్నావు అనుకుంటున్నావు అది మీకు తప్పాలి. నువ్వు అనుకున్నట్టు కాకుండా నువ్వు అనుకోని విషయాలు ఎదురవుతా ఉంటే అప్పుడు మజా వస్తుంది లైఫ్లో. నీ సామర్థ్యం ఏంది, నీ మైండ్ సెట్ ఎట్లా పనిచేస్తుంది, నువ్వు ఎంతో గొప్ప నువ్వు అప్పుడు తెలుస్తుంది. అందుకని ఏం మద్దతు లేకుండా నేను ఒక్కరినే ఉంటే పని కాదు చేస్తారు. ఓకేనా? సిచ్యువేషన్స్ని ఫేస్ చేయండి. ఒకటే ఒకటి ముఖ్యంగా చెప్పారు ఒకటి, ఈ రోజు నుంచి మళ్ళీ మీ జీవితాంతం గురించి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లేస్ వాల్యూ మర్చిపోవద్దు. ప్లేస్ వాల్యూ నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి దాని మీద నువ్వు పనిచేస్తే నీకు చాలా వాల్యూ ఉంటుంది సమాజంలో. అది లేకపోతే కనుక నీకు ఏ వాల్యూ ఉండదు. మనకి తమ్ముడు మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, విషయాలను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయండి. మీ కెపాసిటీ ఎంతనో అంత యూజ్ చేయండి. మీ మైండ్ ఆలోచన విధానాన్ని యూజ్ చేయండి. మీ యొక్క విశ్లేషణ విధానాన్ని యూజ్ చేయండి. అనాలిసిస్ చేసే బలం మీకు ఉంది, విషయాలను తీసుకునే బలం ఉంది, విషయాలను ఓకేనా. ఇవన్నీ చేయకుండా కనుక పని కాదు.
ఇప్పుడు ఆల్రెడీ మనకు కోట్లో కూడా అయిపోయింది, ఒక 1.5 మంత్లో ఈవెంట్స్ ఉండొచ్చు. 1.5 మంత్ ఎంత కాదని మన 1 మంత్ కాదని సార్ మీరు చెప్పారు కదా సార్, విషయాలను నేను మీరు అట్లా విశ్లేషిస్తున్నాను. నా విశ్లేషణ నేను చెప్తున్నా, నీ విశ్లేషణ నువ్వు విశ్లేషించుకో. అయితే ఇంకా 10 రోజులు ఎక్కువ రేపు తక్కువ చేయవచ్చు, ఎందుకంటే మనం మాత్రం బోర్డు కాదు కదా. ఆయన ఎవరు చెప్తున్నాడు, వరంగల్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఏదో మెటల్ మెటల్ మాట మాడుతున్నాడు, 6 మార్కులు కలిపి మళ్ళీ క్లోజ్ చేసినట్టు చెప్తున్నాడు. 6 మార్కుల గురించే అంత పంచాయతీ అనగా హైకోర్టులో అంత పెద్ద పెద్ద అక్షరాలతో ఇచ్చిండు. ఆ 6 మార్కులు కలపడం కరెక్ట్ కాదు, అన్ని కరెక్ట్ ఉన్నాయి. కాబట్టి వారు అప్పీల్ చేసి సవాల్ చేసిన దాన్ని సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి జడ్జి మీద సవాల్ చేసి హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే హైకోర్టు దాన్ని అలో చేసింది. అంటే నువ్వు చేసుకున్న అప్పీల్ అలో చేస్తే ఎస్ యువర్ కరెక్ట్ అనే అప్పీల్ ఫీజులు బ్యాన్. ఇంకా అర్థం కలుస్తాయి అయ్యా, చిన్నపిల్లలు కూడా తెలుసు ఇక 6 మార్కులు కలవమని చెప్పి. ప్రస్తుతానికైతే ఆయన ఒక వరంగల్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు, నిన్న సాయంత్రం పెట్టిన ఒక వీడియో పెట్టి, అంటే మనిషి మాట్లాడే వారి యొక్క సబ్జెక్ట్ని బట్టి తెలిపోతుంది వాళ్ళకి ఎంత తెలుసు ఎంత తెలియదు, వాళ్ళు ఏం సమాజంలో ఏం వాళ్ళు సమాజంలో జరిగే విషయాల మీద ఏమైనా వాళ్ళతో మన మైండ్లో వాళ్ళకి పనిచేస్తుందా లేదా అనే విషయాలు. కాబట్టి ఈ రోజు నుంచి ఒకసారి మైండ్లో ఫిక్స్ చేసుకోండి, నేను చెప్పిన నేను ఫిబ్రవరి 1 నుంచి దీన్ని గట్టిగా సీరియస్గా అప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు పొద్దున అంతమంది ఉండే, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఓకేనా. మళ్ళీ స్టడీ అవ్వాల్సిన సమయం ఉన్నా పర్లేదు దీంట్లో, ఎందుకంటే రిజల్ట్ 100 మంది క్లాసులు ఉంటే 100 మంది ఉద్యోగం వచ్చినట్టుగా చరిత్రలో ఎక్కడ లేదు. అనగా 100 మంది క్లాసులు ఉంటే 100 మందిలో ఒక 10 మందికి 15 మందికి 20 మందికి ఉద్యోగం వస్తే హయ్యెస్ట్, అది ఆ 20 మందిలో 40 మంది సార్ మీరు స్టడీ అవ్వచ్చు. ఎందుకంటే ఆ 40 వస్తే 20 వస్తారు బయటికి. ఇక మీరు బయట ఉన్న ఉండాలా కాంపిటీషన్లో ఉండాలా అనేది మీ ఇష్టం, అది మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీరందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ విషయాలన్నీ చూడండి, ఎవరైనా ఏమైనా విశ్లేషిస్తూ ఉంటే ఆ విశ్లేషణ నీకు పనిచేయదు, నీ విశ్లేషణ మాత్రమే నీకు పనిచేస్తుంది. అది కాదు ఇది ఉంటుంది ఇది కాదు అది ఉంటుంది ఎలక్షన్స్ ఉంటాయి ఎలక్షన్స్ ఉంటాయి అప్పుడు అనుకో, అరే వీడు కాంపిటీషన్ నుంచి బయట ఉన్నాడు వీడు అసలు ఇంకా సబ్జెక్ట్ చెప్తలేదు ఏమైనా అనుకోవాలి. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు దాని మీద పనిచేయడు, నేను ఎందుకు అనుకుంటున్నా సబ్జెక్ట్ నేను ఎంతవరకు వచ్చింది కాంపిటీషన్లో నేను ఎక్కడ ఉన్నా అనే విషయాలు నేను మాట్లాడతాను. అంతేగాని జడ్జిమెంట్ చెప్తున్నంటే నా మాట నీకు గుర్తు రావాలి. వాళ్ళు అవుట్ ఆఫ్ కాంపిటీషన్ వ్యక్తి అన్నట్టు, అవుట్ ఆఫ్ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళే ఈ జడ్జిమెంట్ల మీద మాట్లాడుతూ ఉంటారు, కాంపిటీషన్ లోపల ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ మీద కాంపిటీషన్ మీద మాట్లాడుతూ ఉంటారు. అక్కడ నుంచి మీరు సరి అవ్వాలి, అమ్మ ఈ గుంపులో వస్తే మనం పోతాం అనుకో బయటికి. ఓకేనా, అందరికీ ఆది రిక్వెస్ట్, రేపు మార్నింగ్ ప్రతి ఒక్కరు గ్రౌండ్కి వస్తారు, అర్థం ఉందా? 6:30 sharp ఇప్పటికేనా 5:30 sharp ఉంటారు. చలి బాధలు ఇవన్నీ కొన్ని రోజులే, లైఫ్ లాంగ్ మీకు ఉండేది మాత్రం మీకు వచ్చిన ఉద్యోగం. కాబట్టి చలి 4 గంటలకు 3 గంటలకు రేపు ట్రైనింగ్లో ఉద్యోగం వచ్చిన తర్వాత 3 గంటలకు లేచి 3 గంటలకు స్నానం చేయాలి. సల్లటి నీళ్ళు రెడీ చేయండి నీళ్ళు ఇప్పటి నుంచి అనుకో. ఉద్యోగం వచ్చింది అనుకో, నీకు నువ్వు ఇచ్చే వ్యాల్యూ బట్టే నీకు ఆ వ్యాల్యూ వస్తుంది, అది ఉద్యోగంలో వరం వస్తుంది. ఇప్పటి నుంచి నాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో ఉన్నా అనుకుని చేయి, అప్పుడు పాజిటివ్గా అన్ని ముందుకు పోతా ఉంటారు. ఓకే, ఇప్పుడు అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. దయచేసి వీటి మీద కొంచెం మనసు పెట్టి పనిచేయండి.